ఇప్పుడు అధికార పార్టీల వాళ్ళు ఒక కొత్త పద్ధతిని, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తిరిగినారు, దాంట్లో తిరిగినారని ఒక కొత్త ఆలోచన విధానం చేస్తూ పథకాలు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నా నియోజకవర్గంలోనే కొన్ని గ్రామాలలో జరగడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటివి భవిష్యత్తులో ఎదురైతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు, ఏ విధంగా దాన్ని ఇది చేయొచ్చు, అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, ఎందుకంటే ఒకటి ఏదైనా రాలేదంటే మళ్ళీ మనం కోర్టుకు పోవడము, అక్కడ లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి, వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వాటన్నిటికీ ఇది లేకుండా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. గౌరవ న్యాయస్థానాలు ఇప్పుడు అంటే దగ్గర ఒక 10 ఏళ్ళ నుంచి కూడా ఇవి బాగా యాక్టివ్గా ఉన్నాయి. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రతి నియోజకవర్గంలోనే, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కోర్టు ఉంటే ఆ కోర్టు పరిధిలో ఒక చైర్మన్ని అపాయింట్మెంట్ చేసి ఒక న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు ఈ చైర్మన్కి హెడ్గా ఉంటారు. అంటే ఎటువంటి లాయర్ ఫీజు లేకుండా మనం సమస్యను, ఇప్పుడు లోక్ అదాలత్లో లాగా ఇంకో విధంగా ఏ విధంగా అయితే సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారో అదేవిధంగా ఈ సర్వీస్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అనుగుణం ఇది రన్ అవుతుంది. కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు, అవగాహన ఉండొచ్చు, కొంతమందికి లేకపోయి ఉండొచ్చు. సో దాని మీద అది ప్రతి శనివారము కూడా చైర్మన్ అంటే ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అనేటువంటి న్యాయమూర్తి ఖచ్చితంగా అక్కడ చైర్లో కూర్చొని మనం ఇచ్చే ప్రతి అర్జీని, మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు, ఒక లాయర్ కూడా అవసరం లేదు, వాళ్ళే ఒక లాయర్ని పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని, ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి, ఆ పెన్షన్ తీసేసింటే ఇదో నాకు అర్హత ఉంది, ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్లైన్స్ ఇచ్చింది, జీవో ఇచ్చింది, ఆ జీవో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది, అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే భావన గన మనకు ఉంటే, ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తికే తీసుకుంటుంది. ఏ లాయర్ అవసరం లేదు, అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ ఇమ్మీడియట్గా ఇస్తేనే ఇమ్మీడియట్గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ రాయించుకొని, ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళను మందలించి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం, ఏ సమస్య అయినా సరే ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మనం ఇవ్వచ్చు. ఎవ్రీ సాటర్డే ఆడ కూర్చుంటారు, మార్నింగే పోయి మనం అర్జీ రాసుకొని ఇస్తే మనకు ఈ పెన్షన్స్ కావచ్చు, భవిష్యత్తులో తీసివేసే ఏదైనా సరే, అది ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఉండి కూడా అధికారి రెస్పాండ్ కాకపోయినా, ఏ ఉద్యోగి కానీ ఫలానాది ఏదైనా ఉంటుంది, ఆ ఉద్యోగి రెస్పాండ్ అవుతూ ఉండడు, స్పందిస్తుండడు, మనం అర్హత పొంది ఉంటాం అయిన ఉంటే అలాంటిది కూడా ఆ మండల ఆ చైర్పర్సన్కి ఇస్తే ఖచ్చితంగా మనకు గౌరవ న్యాయమూర్తి వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. ఇది ఒక విధానం. పథకాల విషయంలో కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్న సమస్యను సంబంధించిన అధికారి స్పందించకపోతే, అది ఎటువంటి సమస్య అయినా సరే ఒక మధ్యస్థం ద్వారా, అంటే అది రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇంకో అధికారి కావచ్చు, అర్హత ఉండి కూడా వాళ్ళకు ఆ విధంగా ఉన్నా కానీ వాళ్ళు స్పందించకపోతే దాని మీద మనం చర్యలు తీసుకోవడానికి ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీని ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న కోర్టులో మనం ప్రతి శనివారము కూడా, ప్రతిరోజు ఉంటుంది కానీ ప్రతి శనివారము దీని మీద చైర్పర్సన్ గారు అక్కడ కూర్చుంటారు కాబట్టి, చైర్పర్సన్ ఉంటే న్యాయమూర్తి కూర్చుంటారు కాబట్టి ఆ రోజు సంబంధించిన అధికారిని పిలిపించి వాళ్ళు ఎందుకు చేయలేదో వాళ్ళను అడిగించి నెక్స్ట్ ఎప్పుడు చేస్తావని కూడా రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని గౌరవ న్యాయమూర్తి మనకు న్యాయం చేసే
అవకాశం దాని ద్వారా మనం పొందవచ్చు. పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున, మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా ఏం లేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 120,000 మంది ఉన్నారు. 120,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. దగ మోసం మాట్లాడితే అబద్ధాలు, నిన్ను కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్ళు అబద్ధాలతో బతికారు, ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు, వాస్తవాలను ప్రజలకు చెప్పి మీలాంటి అబద్ధాల కూరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి. మొన్న నేను, అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిసాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుండే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకు ఇచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే, మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను, నేను వస్తాను, 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1,000 రూపాయలు చేశాను, మళ్ళీ 200 రూపాయల్ని 2,000 చేశాను. తద్వారా 2,000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3,000 రూపాయలుండే పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 2,875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో
మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 75 రూపాయలు తీసేసి 75 రూపాయలు తీసేసి 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2848 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్ళకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.